కలిసి వందనం. ముందు పాట తర్వాత ఆట అనుకున్నాను, కానీ ముందు ఆటతో మొదలెట్టమన్నారు. ప్రోగ్రామ్ ఆటదే కాబట్టి ఆటే మాట్లాడాలట. మేము పక్కా లోకల్. ఈ టైటిల్ చెప్తుంటేనే కొంచెం కొవ్వుగా చెప్పినట్టుంది కదండి. ఇది కొవ్వు కాదండి, కాన్ఫిడెన్స్. ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారంటే, విక్రమాదిత్య రెడ్డి గారు ఏది మొదలెట్టినా బ్లాక్ బస్టర్స్. టీవీ ఛానల్స్ అన్ని దద్దరిల్లిపోతున్నాయండి. కబడ్డీ అని స్టార్ట్ చేస్తే 80 మంది టీవీ ఆర్టిస్టులతో కబడ్డీ అంటే నిజంగా నేను ఒక నిమిషం ఆలోచించాను అప్పుడు, ఇస్ దట్ రియలీ పాసిబుల్ అని. కానీ ఇప్పుడు అది సెకండ్ సెషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, నడుస్తూనే ఉంది. ఇంకా ఎన్ని సెషన్స్ అవుతాయో తెలియదు మనకి. ఇప్పుడు పక్కా లోకల్ అని జానపద నృత్యాలు స్టార్ట్ చేశారు. మరి ఇది ఎన్ని సెషన్స్ నడుస్తుందో నడవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. జానపదం అంటే ఇందులో 2 పదాలు ఉన్నాయి. జాన అంటే జన, పదం అంటే పదాలు, అంటే జనాలు ఉపయోగించే పదాలు. ఆ పదాలకి పాదాలు యాడ్ అవుతే నాట్యమైంది, ఆ పదాలకి గీతం సంగీతం యాడ్ అయితే జానపదమైంది, అంతే కదండి. సో ఈ జానపదాలని ఆ రోజుల్లో రెడ్డి రాజులు ఎంకరేజ్ చేసేవాళ్ళట. మా నృత్యాలు కానీ మనం చేసే కళాపాలు కానీ ఏదైనా రెడ్డి రాజులు బాగా ఎంకరేజ్మెంట్ ఉండేది రెడ్డి రాజులది. ఈ రోజుల్లో కూడా రెడ్డి రాజులే ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నదాన్ని రెడ్డి గారు వచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని ఒప్పుకోవడం, దాని ప్రొడక్షన్ వాల్యూస్ పెంచడం, మీరందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, 45 మంది టీవీ ఆర్టిస్టులతో డాన్స్ చేపిస్తాను అన్నారు. ఇక్కడ మాత్రమే నేను కొంచెం కంగు తిన్నాను. 45 మంది టీవీ ఆర్టిస్టులతో జానపదం చేయించటం అంటే, నేను అసలే క్లాసికల్ కదా, ఇప్పుడు నన్ను జానపదం చేయమంటే నేను ఎన్ని నెలలు ప్రాక్టీస్ చేస్తే నేను ఒక ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు మీతో పాట పాడించుకుని ఆ పాట తీసుకెళ్ళి నేను పెట్టుకుని ప్రాక్టీస్ చేసి ప్రోగ్రామ్ చేసి, బాబోయ్ చాలా పెద్ద పని కదండి ఇది. ఇలాంటి పనులన్నీ విక్రమాదిత్య గారి వల్లే సాధ్యం అండి. ఆయనే పెడతారు మాకు ఫస్ట్. లేదండి, మీరు చెయ్యాలి తప్పకుండా, మీరు రావాలి. యు ఆర్ ద డాన్సర్ అంతే. మాకు డాన్సర్ ఎవరు అంటే మీరే కనిపించారు కాబట్టి మీరు రావాలి. డెఫినెట్లీ అండి, 120% వి విల్ ఆల్ ఎంకరేజ్ ద షో. ఛానల్స్ కూడా, అన్ని ఛానల్స్ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మేము పక్కా లోకల్. ఈ షో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని విక్రమాదిత్య గారు వేసే ప్రతి అడుగులో వారి సతీమణి శ్రీవాణి గారి తోడు ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళకి భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రసమయం ఉన్నప్పుడు వాటి గురించి ఎక్కువ మాట్లాడలేము. ఇంకా అందరికి ఈ ప్రయత్నం మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా జానపద కళారంగంలోనే టీవీ కళారంగంలో ఒక నూతనమైనటువంటి వినూత్నమైనటువంటి ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టినటువంటి తమ్ముడు విక్రమ్, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దాతలు శ్రోతలే కళాకారుల తలరాతలు మార్చే విధాతలు అంటారు. దేనికైనా కూడా ఒక ప్రొడ్యూసర్ అన్నవాడు ఉంటే ఒక కొత్తదనం అనేది వస్తుంది కాబట్టి, ఎప్పటికప్పుడు వాస్తవంగా తనకు అవసరం లేకపోయినా కూడా కళల మీద ఉన్నటువంటి అభిమానంతో, కళాకారుల మీద ఉన్నటువంటి గౌరవంతో ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ఒప్పుకున్నటువంటి శ్రీధరరెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే ముఖ్యంగా ఇది ఒక్కరు అనుకుంటే జరిగేది కాదు, 45 మంది టీవీ ఆర్టిస్టులను అందరినీ సమకూర్చడం అంటే తీరొక్క పువ్వు తీసుకొచ్చి బతుకమ్మ వేసినట్టుగానే. ఇలా ఇంతమందితో అంటే ప్రతి వాళ్ళు కూడా చాలా బిజీగా ఉండేటువంటి ఆర్టిస్టులు నిమిష నిమిషానికి కూడా, మరి అట్లాంటి వాళ్ళు 45 మందితో చేయడం అనేది పెద్ద సాహసం కూడుకున్నటువంటి, అంటే నేను పక్కా లోకల్ అన్నట్టు అంటే నేను అని చాలా సగర్వంగా ఈ కార్యక్రమం మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్తో, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆర్టిస్టుల మీద ఉన్నటువంటి నమ్మకంతో, వాళ్ళతో ఉన్నటువంటి ఆత్మీయతతో దీన్ని ఇంత గొప్పగా చేయడం అనేది గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి మరి వారిని అభినందించుకోవడానికి వచ్చినటువంటి జ్యోతికి రెడ్డి గారికి, అలాగే అనుష గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి
అందరికీ పాత్రికేయ మిత్రులకు మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ నాకు మాత్రం ఒక కొత్త కోణం కనబడ్డది. ఎందుకనంటే నేను పక్క లోకల్ ఈ పదాన్ని చెప్పుకోవడానికి కోసము తెలంగాణ రాష్ట్రం 50 సంవత్సరాలు కొట్లాడింది నేను అని చెప్పుకోవడానికే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా నేను అని కాదు, నేను పక్క లోకల్ బ్రాండ్ అని ఇట్లా కొట్టేసేసారు మొత్తం. ఇట్లా స్టాంపు మా పక్క లోకల్ అని. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ గడ్డ అంటేనే జానపదుల గడ్డ, తెలంగాణ అంటేనే జానపదుల సంస్కృతి, తెలంగాణ అంటేనే జానపదానికి పర్యాయ పదంగా ఉన్నటువంటి ఈ నేల మీద ఈ సంస్కృతిని బతికించుకోవాలి. తద్వారా ఈ తెలంగాణ సంస్కృతిని బతుకులించుకోవడమే కాకుండా తెలంగాణ కళలను అట్లాగే తెలంగాణ కళాకారులను కూడా మళ్ళొక్కసారి తిరిగి వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో చేసినటువంటి చాలా ప్రయత్నాలు జరిగినాయి. గతంలో మేము కూడా ఆ టీవీలో కూడా రసమైదరు, ఫోక్ స్టార్, ధూమ్ తడాక అట్లాగే కొన్ని కార్యక్రమాలను కూడా కొన్ని చేయడం జరిగింది టీవీలలో. అప్పుడు కూడా చాలామంది కళాకారులు, ముఖ్యంగా తెలంగాణ ధూమ్ధామ్, తెలంగాణ ధూమ్ధామ్ అంటేనే జానపదుల ధూమ్ధామ్, మొత్తం ఒక తెలంగాణ ఉద్యమానికి గొప్ప సాంస్కృతిక ఉద్యమాన్ని అందించడమే కాకుండా ఉద్యమ చైతన్యానికి రాష్ట్ర సాధనలో ముందు నడిచినటువంటిది తెలంగాణ ధూమ్ధామ్. అందులో కూడా తమ్ముడు విక్రమ్ కూడా చాలాసార్లు పాల్గొనడం జరిగింది. ఒక గొప్ప విషయం ఏంటంటే నేను పాడిన చాలా జానపదాలను కూడా విక్రమ్ డ్యాన్స్ చేశారు, దాన్ని వీడియో ఆల్బంలో కూడా రూపొందించడం జరిగింది. ఇప్పటికీ కూడా యూట్యూబ్లో అప్పుడప్పుడు నేను కూడా చూసుకుంటా ఉంటా, చాలామంది చూసుకుంటా ఉంటారు. మొదటి నుంచి కూడా జానపదం మీద అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి, జానపద ఆటలకు పెట్టింది పేరుగా విక్రమ్ చాలా నృత్యాలను కూడా చేయడం జరిగింది. మళ్ళీ తమ్ముని ఆధ్వర్యంలో, అలాగే శ్రీవాణి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఆమె సహజంగానే మంచి నటి, అలాగే డాన్సరు, చాలా అద్భుతంగా కూడా మాట్లాడగలదు, ఒక మంచి క్రియేటివ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ కాబట్టి. మరి ఈ దంపతుల కలయికతో వస్తున్నటువంటి నేను పక్క లోకలు మంచిగా సక్సెస్ కావాలని తప్పకుండా ఈ ప్రయత్నానికి తప్పకుండా ప్రజల ఆదరణ ఉంటుంది. అలాగే దీనిలో ఉన్నటువంటి టీవీ ఆర్టిస్టులు, మేము చేయడం అనేది సర్వసాధారణమే, కానీ టీవీ ఆర్టిస్టులు జానపదం చేయడం అనేది ఒక కొత్త కోణంలో ఉంటుంది. తద్వారా కొత్త ఆర్టిస్టులకు కూడా కొంత జానపద కళాకారులకు ఉత్తేజంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నము మంచిగా విజయవంతం కావాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ దీనికి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే జానపదాలు అనగానే అందరు కూడా మామూలుగా ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది, కానీ అసలు సిసలైనటువంటి జానపదం అంటేనే శ్రమలో నుంచి పుట్టినటువంటి పాటలు చాలా ఉన్నాయి. వాళ్ళు పనిచేసుకున్నప్పుడు, అంటే పాట అంటే ఒక ఆడమే కాదు, నీకు జానపదుల్లో ఏ పాట పాడినా కూడా పాటకు జీవితానికి ఒక అనుబంధంగా ఏర్పడుతుంది. మీరు కల్పించే పాటలు కావచ్చు, అమ్మాయిని ఆట బతికించే పాటలు కావచ్చు, ముఖ్యంగా బతుకమ్మ సందర్భంగా పాడే పాటలు కావచ్చు, జానపదములు ఏదైనా కావచ్చు, సందర్భోచితంగా వచ్చినటువంటి అనేక పాటలు అనేటివి మనకు కనపడతా ఉంటాయి. ఒక మంచి పాటలు మనం ఇటీవల ఒక సినిమాలో మన రవితేజ విధాంతిగా పిదా, అసలు ఆ పాటతోనే పిదా అయిపోయింది. అంటే జానపదంలో ఉన్నటువంటి సాహిత్యం అండి క్రికెట్. అంటే చిన్న 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 పాటలు కూడా కొన్ని సినిమాలను నడిపించినాయి. చాలామంది ఆ పాట అయిపోయిన తర్వాత థియేటర్లకే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే జానపదంలో ఉన్నటువంటి మహత్యం అట్లాంటిది. జానపదం అనేది కల్పితంగా ఏదో ఊహించు రాస్తే జానపదాలు కావు, కొన్ని వందల వేల పాటలు కూడా ఒక తరం నుంచి ఇంకొక తరానికి వచ్చినటువంటి పాటలు చాలా ఉంటాయి. ముఖ్యంగా జానపదం అంటేనే ఆగడిలా ఆగడాల దినగండపు ఏలుబడిలా, ఆగడిలా ఆగడాల దినగండపు ఏలుబడిలా, మెడలు వంచి ధరమేన పదిలంగా మోయువేళ, పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాట మస్తకం శ్రమిస్తూ ఒహొహంతం ఒహొందం ఒహొహంతం ఒహొందం ఒహొహమ్మను ఆయాసమే అయినది రాజాన పదము, టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. పని పాటకున్నటువంటి ఆత్మీయత అనుబంధం ఉంచినటువంటి అనేకమైనటువంటి పాటలకు మేమంతా పాటలు పాడిన వాళ్ళం, చాలా పాటలు పాడినాం, కానీ వాటికి నృత్యాలుగా రూపొందించి దానికి అడుగులు పేర్చి ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేది చాలా గొప్ప ప్రయత్నంగా మేము భావించుకుంటా ఉంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకో పాట పాడాలి అట్లుంటా అదే లెక్క. అసలు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు జానపదం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, యాక్చువల్గా సినిమా పాటలు అవే ఇష్టం. నిజంగా చెప్పాలంటే రసమే అన్న ఒకసారి మా త్యాగరాజన సభకి వచ్చి ఒక ప్రోగ్రామ్ చేస్తే ఒక జానపదంలో ఇంత బలం ఉందా అని చెప్పి నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 60 ఆల్బమ్స్ చేశాను. నిజంగా అందరినీ నాకు స్ఫూర్తి. అలానే జ్యోతిరెడ్డి గారు వచ్చిన చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఆవిడ ఆవిడ డ్యాన్స్ అంటే అందరు తెలుసు, చాలా మంచి ఆర్టిస్ట్. సో అదన్నీ అనుషకి థ్యాంక్స్. ప్లస్ ఈ కాన్సెప్ట్ చెప్పగానే జస్ట్ 10 నిమిషాల్లో
నేను మీతో ఉన్నాను అని వెంటనే అన్నారు శ్రీధర్ రెడ్డి గారు. నిజంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఇది చాలా సింపుల్, ఏం లేదండి, మనం మరుగుపడుతున్న జానపదాన్ని ఒక ఇందాక చెప్పారు, అన్న చెప్పారు ఒక జానపద పాట పెడితే సినిమాలు ఎలా హిట్ అయ్యాయో మనం చూసాము. సో 45 మంది టీవీ కళాకారులు, టీవీ సెలబ్రిటీస్ ఇప్పుడు ప్రతి జిల్లా తిరగబోతున్నారు. ఈ కాన్సెప్ట్ కూడా మన అన్న నుంచి నేర్చుకున్నదే. తెలంగాణ ధూమ్ధామ్ అని చెప్పి పల్లె పల్లెకి వెళ్ళి ఎంత తెలంగాణ తీసుకొచ్చిండు. అలానే ఈ కాన్సెప్ట్ జానపదం విలువ మొత్తం రాష్ట్రాల్లో తెలియ, మొత్తం మన రాష్ట్రం తెలిసే విధంగా ప్రతి జిల్లాలో ప్రతి ఆర్టిస్ట్ వెళ్ళి తన ఆట పాటలతో అందరిని ఎంటర్టైన్ చేసి జానపదం పెంచడానికే ఈ కాన్సెప్ట్ చేశాము. సో తప్పకుండా ఈ ప్రోగ్రామ్ హిట్ అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అంటారు.